అది కూడా బీసీ సంఘం కూడా పెట్టాం. ఇంకొన్ని స్థలంలో సదుపాయం చేస్తున్నాం. नेताजी पक्क పూర్ గ్రామానికి చెందిన తరాల పద్మ టిఆర్ఎస్ మహిళా కార్యకర్త కరెంట్ షార్ట్ చనిపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరంతరంగా కరెంట్ ఇస్తూ అదే విధంగా ఎవరైనా యాక్సిడెంటల్ గా కరెంట్ షాక్ తోటి చనిపోతే 5 లక్షల రూపాయలు విడిపోవడం జరుగుతుంది. మరి తరాల పద్మ టిఆర్ఎస్ మహిళా కార్యకర్త వారి కుటుంబ సభ్యులు చాలా మంది కూడా టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ తిమ్మాపూర్ రఘురామల కోటకు చెందిన మా టిఆర్ఎస్ పార్టీ నాయకులు గత సంవత్సరంన్నర క్రితం మెంబర్షిప్ చేయించడం జరిగింది. ఆ సభ్యత్వంలో భాగంగా తరాల పద్మ కూడా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడైన శ్రీ కేటీ రామారావు గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే 50 లక్షల మంది పైన ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ సంవత్సరానికి 11 కోట్ల రూపాయలు కడతా ఉన్నారు. సంవత్సరానికి 11 కోట్ల రూపాయలు. దీనివల్ల పోయిన సంవత్సరం కూడా ఒక 7 వరకు మేము ఇప్పించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా జగిత్యాలకు చెందిన సాయిల్కు, తాట్లవాయికి చెందిన ఒక శ్రీనివాస గౌడ్ అనే వ్యక్తి, కురుమపల్లిలో అక్కడ కూడా ఒక మల్లవ్వ అనే కుర్మ అమ్మ, అదేవిధంగా ఈనాడు ఇక్కడ కూడా తరాల పద్మకు కూడా 2 లక్షల రూపాయల చెక్ అందజేయడం జరిగింది. టోటల్గా ఈ సంవత్సరం 7 వరకు ఇది రావడం జరిగింది. అంటే యాక్సిడెంట్న కానీ ప్రమాదవశాత్తున బావిలో పడి చనిపోయినా, పాము గుడ్డు చనిపోయినా, లేదా కరెంటు ఇలాంటి అయినప్పుడు, అదేవిధంగా హప్సీపూర్ అనే గ్రామంలో మందు కొట్టినప్పుడు పాయిజనింగ్ అయ్యి కూడా చనిపోవడం జరిగింది. ఒక రైతు వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కుటుంబాలకు, ఒక రైతు చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా, అదేవిధంగా కరెంటు తోటి చనిపోతే 5 లక్షలు, ఇవన్నీ కాకుండా పార్టీ సభ్యత్వం ఉంటే 2 లక్షలు, ఇండ్లు కట్టేటోళ్ళు ఉంటారు భవన నిర్మాణకారులు, కరెంటు వాళ్ళు కానీ, కట్టె పని చేసేటోళ్ళు కానీ, సుతారు పని చేసేటోళ్ళు కానీ, సెంటరింగ్ పని చేసేటోళ్ళు కానీ, వాళ్ళు ఎవరైతే 120 రూపాయల కార్డు తీసుకుని ఉంటారో వాళ్ళు ఎవరైనా చనిపోతే కూడా 6 లక్షల రూపాయలు ఇస్తారు. కొలువాయిల చంద్రయ్య అనే ఒక ఇండ్లు కట్టే కార్మికుడు ఉంటే మనకు 6 లక్షల రూపాయలు ఈ కార్మిక విభాగం నుంచి, 2 లక్షల సభ్యత్వం, 30,000 రూపాయలు మళ్ళా సాగు ఖర్చులకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఇంత కరోనా ఉన్నా, ఇన్ని కష్టాలు ఉన్నా ప్రజల సంక్షేమం మరచలేదు. అదేవిధంగా మా పార్టీ కూడా, ఏ పార్టీ కూడా దేశంలో ఇట్లా ఉందో లేదో తెలియదు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్నడూ మనం వినలే. కాంగ్రెస్ వాళ్ళు ఉండ్రి, తెలుగుదేశం వాళ్ళు ఉండ్రి, బీజేపీ వాళ్ళు ఉండ్రి, అందరు చెప్పుకుంటారు, అందరు చేయజేయి అనిపిస్తారు, కానీ కార్యకర్త కష్టం వచ్చినాడు టీవీలలో కనబడాడు తప్ప ఇవాళ ఈ రకంగా ఇంటికి వచ్చి 2 లక్షలు ఇచ్చిపోయిన పార్టీ అయితే మరి నాకైతే తెలియదు. ఈనాడు కొంత దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ బాధ మేము తీర్చలేము, వాళ్ళ తల్లిని తెలియం, కానీ ఇవాళ మా తరాల పద్మ చనిపోతే వాళ్ళ బిడ్డ అయిన గంగలక్ష్మి ఇంటర్మీడియట్ చదువుకుంటుంది, రేపటినాడు ఆమె పెళ్లికే కానీ చదువుకు కానీ ఉపయోగపడే విధంగా ఈ గంగలక్ష్మి పేరు మీద 2 లక్షల రూపాయల చెక్కు తీసుకొచ్చినామని చెప్పడం తెలియజేస్తున్నాను.